బరువు తగ్గడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వ్యాయామం కొనసాగిస్తూనే పొద్దున్నే అల్పాహారంలో ఒక గుడ్డు తింటే చాలు, ఇతర సమస్యలు ఏవీ లేకుండా త్వరగా బరువు తగ్గుతారు. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్కి చెందిన ప్రొఫెసర్ మారియా లూజ్ ఫెర్నాండెస్ చేసిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పొద్దున్నే గుడ్డు తింటే ఆ రోజంతా ఆకలి కాస్త తగ్గి ఆహారం తక్కువ తీసుకుంటారని పరిశోధకులు అంటున్నారు. ఇలా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదట. ఎందుకంటే గుడ్డులో 13 రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. చాలా నాణ్యమైన మాంసకృతులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కొంతమందికి గుడ్డుతో కూడిన అల్పాహారం, మరికొంతమందికి ఎక్కువ పిండి పదార్థాలను ఇచ్చే ఇతర అల్పాహారాలు ఇచ్చి కొంతకాలం పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు. ప్రత్యేకించి మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గుడ్డులో కొలిన్ అనే పదార్థం చాలా మొత్తంలో ఉంటుంది. ఇది కడుపులో ఉన్న తల్లిపాలు తాగుతున్న పసిబిడ్డల మెదడు ఎదుగుదలకు ఎంతో అవసరం. ఇక సాధారణంగా పొద్దున్నే అల్పాహారం మానేసే టీనేజ్ పిల్లల విషయానికి వస్తే, పొద్దుటే ఆహారంలో గుడ్లు ఇస్తే మధ్యాహ్న భోజనంలో తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారని తేలింది. ఫలితంగా వారు రోజంతా మరింత చురుగ్గా, చక్కని ఆకృతితో ఉంటున్నారు. గతంలోనూ ఇలాంటి ఒక పరిశోధన డైటింగ్ చేసే వాళ్ళ మీద జరిగింది. గుడ్డు తీసుకుంటూ డైటింగ్ చేసిన వారిలో 65% ఎక్కువ బరువు తగ్గినట్లు ఆ పరిశోధనలో తేలింది. తాజా పరిశోధన దానికి మరింత ఊతమిచ్చినట్లు అయ్యింది. మాంసకృతులు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు కళ్ళ చుట్టూ ఏర్పడే ముడతలను దూరం చేస్తాయి. తెల్లసొన చర్మాన్ని గట్టిపరుస్తుంది కూడా. కోడిగుడ్డులోని తెల్లసొనకు కాస్త శనగపిండి, పాలు కలిపి ముఖానికి రుద్ది ఆరిన తరువాత కడిగేస్తే సరిపోతుంది. 2 కోడిగుడ్లకు వచ్చే తెల్లసొనను తీసుకొని బాగా గిలకొట్టాలి. దీనికి ఉసిరి, సీకాయ, కుంకుడు పొడిని చెంచా చొప్పున కలపండి. ఈ మిశ్రమం తలకు ప్యాక్లా వేసుకొని 1/2 గంట దాటాక తలస్నానం చేయండి. నిగనిగలాడే ఒత్తైన శిరోజాలు మీ సొంతమైపోతాయి.